హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం నిప్పట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కారకారంగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనం రెగ్యులర్గా చేసుకునే చెక్కల కంటే టేస్ట్లో ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ మరి ఈ నిప్పట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్లో కప్పు పల్లీలు వేసుకోవాలి వేయించినవైనా పర్లేదండి పచ్చివైనా వేసుకోవచ్చు అలాగే కప్పు పుట్నాలు తినేసెనగపప్పు అంటారు కదా అవి వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి పొడి బియ్యపిండి అలాగే కప్పు మైదా రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అది వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసుకోవాలండి ఎండు కొబ్బరి తురుము నేను మర్చిపోయిన వేయడం ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు సన్నగా తరిగిన కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి నేను వేడి మర్చిపోయాను మీరైతే ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేడి వేడి నూనెని పోసుకోవాలి ఈ నూనె ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందు స్పూన్తో కలుపుకోండి వేడిగా ఉంటుంది కదా తర్వాత చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి పిండికి ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి బాగా కలిసింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేద్దండి కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని సాఫ్ట్గా కూడా కలుపుకోకూడదు ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మనకి చపాతి పిండిలాగా అనిపిస్తుంది మరి గట్టిగా ఉండకూడదు అలాగని సాఫ్ట్గా కూడా కలుపుకోకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి మనకి ఏ సైజులో ఈ నిప్పట్లు కావాలంటే ఆ సైజుకి తగ్గట్టుగా బాల్స్ని చేసుకోండి నేను కొంచెం పిండే కాబట్టి మొత్తం ఒకేసారి చేసేస్తున్నాను ఇలా అన్ని బాల్స్ చేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆయిల్ ప్యాకెట్ కానీ పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని ఆయిల్తో కొంచెం గ్రీస్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న బాల్ని ఉంచి చక్కలాగా ఒత్తుకోవాలి అయితే చేత్తో అవసరం లేదండి చక్కగా మనం చపాతి కర్రతోనే రోల్ చేసుకోవచ్చు ఈ చపాతీ కర్ర కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి మనం మైదా పిండి వేసాం కాబట్టి మనకి క్రాక్స్ ఎక్కడా రావు చక్కగా వస్తాయి పిండిని మరీ గట్టిగా కలిపామంటే క్రాక్స్ వస్తాయండి చూసుకుని ఒకసారి పిండిని దాన్ని తగ్గట్టుగా కలుపుకోండి అలాగే ఇవి కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇంకా రౌండ్ షేప్లో రావడానికి నేను ఇక్కడ చిన్న బాక్స్ మూతతో ఇలా ప్రెస్ చేస్తున్నాను ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఈ నిప్పట్లు కొంచెం మందంగానే ఉంటాయండి మరి మన చక్కెరలాగా పల్చగా ఉండవు చూసారు కదా చపాతీ కర్రతో ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న నిప్పట్లని ఒక క్లాత్ని తడిపేసి ఎక్స్ట్రా వాటర్ అంతా గట్టిగా పిండేసి దానిపైన వేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకొని వీటిని వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత చూడండి ఇలా వెంటనే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లే మనం తయారు చేసుకున్న నిప్పట్లని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందు వేసింది పైకి వచ్చాకనే రెండోది వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుందండి కొంచెం తిక్గా మందంగా చేస్తాం కదా ఇటువైపు కూడా కొంచెం సేపు బాగా కాలనివ్వాలి మనకి ఇవి బాగా కాలితే కొంచెం ఆయిల్లో పైనుంచి కొంచెం లోపలికి వెళ్తాయండి ఈ విధంగా కొంచెం మునిగినట్లుగా వస్తాయి అలాగే ఆయిల్లో వచ్చే నొరగలు కూడా తగ్గుతాయి ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి పూర్తిగా చలారిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇవి నెల రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదా నిప్పట్లని ఎంత ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇందులో రవ్వ వేసాం కదా చాలా క్రిస్పీగా వస్తాయి మరి మీరు కూడా ఈ టేస్టీ క్రిస్పీ నిప్పట్లని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ